అయితే మనం జేసీబీని డ్రైవ్ చేయబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే స్టార్ట్ చేయడానికి మనం ఇక్కడ బకెట్ కంట్రోల్స్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి రెండు ఉన్నాయి, ఇది ఒకటి పైకి లెగిసేది, ఈ సైడ్ది ఈ సైడ్ ఉన్నాయి. సో ఇది బకెట్ కంట్రోల్ అన్నమాట. సో ఈ కంట్రోల్స్ ఏంటిది, ఒక్కొక్కటి ఈ కంట్రోల్ ఏంటిది ప్లస్ అంటే అంటే ఎవర స్టిక్ స్టిక్ ఇది స్టిక్ పైది అది ఇదైతే మనం బకెట్ పైకి లేపి తర్వాత కింద కావాలి కింద దింపుకోవచ్చు. తవ్వాలంటే ఎలాగా ఇప్పుడు తవ్వికు సరే క్లోజా ఇంకా చేయి పైకి 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 మనమైతే బకెట్ ని క్లోజ్ చేద్దాం. సో చూసారు కదా, పైగా అయితే ఇలాగ కోసింగ్ కవరింగ్ అన్ని ఉన్నాయి ఇందులో. అండ్ దాంతో పాటు మనం ఇది ఎలాగ అనుకుంటే సో మీకైతే బయట అయితే వర్షం పడుతుంది. సో ఇదైతే మనం ఇక్కడ చూసుకుంటే అని అర్థం తుడిసా. సో ఫైనల్లీ అయితే ఇప్పుడు చూడండి, సో మనకి ఇక్కడ బకెట్ అయితే ఉంది, పైకి అయితే అండ్ పైగా. సో మనం ఎలాగ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే ఇది ఎలా తిరుగుతుంది. సో మీరు ఇక్కడ కంట్రోల్స్ చూడండి, ఈ సైడ్ కన్నా అంటే అది చూసా ఎంత పైకి లెగిసింది. సో ఇప్పుడు ఇది ఈ సైడ్, సో మళ్ళీ క్లోజింగ్ చేసేస్తాం బట్టి మళ్ళీ అగైన్. ఇప్పుడు మనం అయితే సో ఇక్కడ రెండు ఉన్నాయి, ఇంత చాలా. సో రెండు కలప. సో ఇదైతే పక్కన ఉండే హైడ్రాలిక్స్ ఉంటాయి కదా, అవి అయితే దిగుతాయి. సో ఇప్పుడు మనం పైకి ఎత్తేద్దాం. సో ఫైనల్లీ సో అగైన్ మనం చేసి. సో ఇట్ సైడ్ అయితే మనం ఉన్నాం, ఫ్రంట్ డ్రైవింగ్ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంది. సో మనం దీంట్లో అయితే పవర్ స్టీరింగ్ ఇచ్చారన్నమాట. సో ఇదైతే మనకి పవర్ స్టీరింగ్. బుల్డోజర్ కంట్రోల్స్ వచ్చేసి ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. సో ఇదైతే మనకు కొంచెం నేర్చుకోవడానికి. సో ఇదైతే మనకి గేర్ అన్నమాట. సో ఇది మనకి గేర్ అండ్ దాంతోపాటు మనకి ఇదైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే మనకి బుల్డోజర్కి సంబంధించింది. సో ఇది మనకి యాక్సిలరేటర్ అండ్ దాంతోపాటు ఇదేంటి, ఇది బ్రేక్, ఇది బ్రేక్.
సో ఇవి రెండు అయితే మనకి బ్రేక్స్ అన్నమాట. అండ్ దాంతోపాటు మనం ఇటు సైడ్ కంట్రోల్స్ ఇంకా చూద్దాం. సో ఇవి రెండు అయితే మీరు చూడండి. సో మనం మట్టిని అయితే కొంచెం మట్టిని తీసి సల్ఫా చేయాలంటే మీరా సో ఇక్కడ కంట్రోల్స్ దగ్గర నుంచి చూసుకో. చూసారు కదా ఇదైతే జేసీబీ బ్యాక్ షవల్ డ్రైవింగ్ అనమాట టోటల్ గా. సో ఇదైతే మనం చిన్న చిన్న బేసిక్స్ నేర్చుకున్నాం. సో ఎక్స్పీరియన్స్ గా రావాలంటే ఇయర్లో ఒక 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకుంటే మనకి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లు అయితే దయచేసి లైక్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన కనిపించే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆటోమొబైల్ కార్తిక్ సైనింగ్ అవుట్. గుడ్ బై అండ్ జై హింద్.